ఒక్కొక్కడికి ఒక్కో దాని మీద పిచ్చి, పదవి మీద, కీర్తి మీద, మధు మీద, మగో మీద, మతం మీద, ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ నాకు పైసా, జస్ట్ లవ్ మనీ. ఎందుకురా నీకు ఇంత డబ్బు? టు సీ ద కిక్ ఆఫ్ లైఫ్. కట్నం అడగలేదు కాబట్టి నీకు అల్లుడు నచ్చాడు, డబ్బు. ఉద్యోగం లేదు కాబట్టి నీ కొడుకు నచ్చడు, డబ్బు. డిగ్రీ మధ్యలో చదువు ఆపేసింది కాబట్టి కూతురు అంటే ఇష్టం, డబ్బు. ఇచ్చిన దాంతో సర్దుకుపోతుంది కాబట్టి భార్య అంటే నీకు ప్రేమ, మళ్ళీ డబ్బే. నానా మనల్నే కాదు నానా, మన ఎమోషన్స్ నడిపిస్తుంది డబ్బే. అంతెందుకు? గుళ్ళో ఇస్తే డొనేషన్, బళ్ళు ఇస్తే ఫీజు, గవర్నమెంట్ ఇస్తే జీతం, గవర్నమెంట్ ఆఫీసులు ఇస్తే లంచం, హోటల్ ఇస్తే టిప్పు, నీళ్ళంటే చేస్తే అప్పు. పేర్లు వేరే కానీ పేపర్. మనీ ఇస్ ఆల్వేస్ అల్టిమేట్. మనీ మనీ మనీ. ఈ రోజు క్యారెక్టర్ ఉన్నవాడి కంటే మనీ ఉన్నవాడికి ఎక్కువ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనీ ఉన్నవాడే కదా మనుషులని మెయింటైన్ చేస్తాడు, డబ్బు లేనివాడు నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నది తిని అలా బ్రతికిస్తాడు. బట్ ఉన్నవాడు అలా కాదుగా, వేరే వాళ్ళను దుబారాగా పెంచి పోషిస్తాడు. కనీసం ఆ డబ్బులు పోసేదేదో మంచి కాస్ కోసమైనా కాదు. ఎసాను ఇలా అందరు కాదు బట్ కొంతమంది ఉంటారు. హలో ఫ్రెండ్స్, నేను మీ వెను కళ్యాణ్, లైఫ్ కోచ్, బిజినెస్ కోచ్. చాలా మనీ సిరీస్ వీడియోస్ చేశా కానీ నా ఆడియన్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, నా సోషల్ మీడియా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా మనీ సిరీస్ ఏమైనా చెయ్యండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ స్పెషల్ వీడియో. అయితే ఇందులో నేను మనీ ఉన్నప్పుడు మనం చేసే టాప్ 3 మిస్టేక్స్ని చెప్తాను. ఓకే, చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు కూడా ఈ మిస్టేక్ ఏదైనా చేసి ఉంటే, మూడిట్లో ఏదైనా ఒక మిస్టేక్ చేసి ఉంటే వెంటనే దాన్ని ఈ వీడియో తర్వాత అవాయిడ్ చేసేయండి. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్ 3 థింగ్స్ టు అవాయిడ్ వెన్ యూ హ్యావ్ ఎ మనీ. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి డోంట్ హైపర్ వెన్ ద సాలరీ ఇంక్రీస్. మనలో చాలా మంది ఉంటారు జాబ్లో ఇంక్రిమెంట్ ఆర్ జాబ్లో ప్రమోషన్ రాగానే కాస్త శాలరీ ఎక్కువ అయినా పార్టీస్, సెలబ్రేషన్ చేసుకుంటారు. సరే, ప్రమోషన్ వచ్చింది కాబట్టి పార్టీ ఇచ్చారు, ఐ కెన్ అగ్రీ ఫర్ దట్. కానీ ఈ పార్టీ ఎక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది తెలుసా? మీకై మీరే మీ శాలరీ పెరిగిందని చెప్పుకుంటున్నాడు. మీకై మీరే మీ శాలరీ పెరిగిందని చెప్పేసి డబ్బు కొట్టుకుంటున్నారు అనుకోండి, ఇంకా గట్టిగా మాట్లాడితే. అప్పుడు ఆబ్వియస్లీ ఎవరికి డబ్బులు అవసరం వచ్చినా మిమ్మల్ని అడుగుతారు. కామన్ సెన్స్, నాకు కొంచెం డబ్బులు కావాలా, ఇప్పుడు నా దగ్గర కొంచెం టైట్గా ఉంది, 1 మంత్ లో తిరిగి ఇచ్చేస్తా. అయినప్పుడు అంత అర్జెంటుగా డబ్బులు ఎందుకు నీకు? ఇంకా వాళ్ళు ఏమంటారో తెలుసా? ఫస్ట్ తక్కువ శాలరీ ఉన్నప్పుడు దానితోనే బతికేవాడు కదా నువ్వు, ఇప్పుడు ఎక్స్ట్రా శాలరీ వస్తుంది కదా, కొంచెం నాకు అప్పు ఇవ్వచ్చు కదా, నాకు కొంచెం నీడ్స్ ఉన్నాయి కదా, కొంచెం బదులు ఇవ్వు కదా అని నీకు ఇలా అడుగుతారు. మీ సిచ్యువేషన్ బాగా లేకో, మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగో, మీరు డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళు అర్థం చేసుకోరు, పైనుంచి మిమ్మల్ని మాటలు అంటారు. మళ్ళీ ఇదంతా అవసరమా చెప్పండి? పిలిచి పిలిచి పోడిపించుకోవడం అంటే ఓ దీన్నే అంటారు. ఎందుకు నేను దీన్ని మిస్టేక్గా చెప్తున్నానంటే, రిలేషన్షిప్ నవేడేస్ ఆర్ డ్రీవెన్ బై మనీ. ఆ మనీ నీ దగ్గర పుట్టదు అనిపించినప్పుడు వాళ్ళు నీకు ఆబ్వియస్లీ దూరం అవుతారు. ఎవరా? ఏసేవు కా జోకర్ అభిగడా. ఇప్పుడు ఆడితో మనకు పని లేదు. సో స్టాప్ అన్వాంటెడ్ పార్టీ కల్చర్, స్టాప్ డబ్బు కొట్టడం ఆపండి, శాలరీ పెరిగిందని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పుకోవడం ఆపండి, ఇంట్లో కూడా చెప్పడం ఆపండి. దానికన్నా బెస్ట్ రైట్ విధానంగా మీరు నెక్స్ట్ స్టెప్లో నేను కొన్ని చెప్తాను, ఆ విధానంగా వాడండి. సెకండ్ పాయింట్ వచ్చేసి సేవ్ ఫర్ యువర్ ఎమర్జెన్సీ. మనం సేవింగ్ చేస్తాం కానీ ఎలా చేస్తాం అంటే, మన శాలరీ వచ్చాక మన ఖర్చులన్నీ తీరాక మిగిలిన డబ్బులని సేవింగ్కి దాచుకుంటాం. ఇక్కడే మన పెద్ద మిస్టేక్ మనం చేస్తున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్, దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ సేవింగ్ మనీ. శాలరీ రాగానే ముందు ఎక్స్పెన్సెస్ కంటే కూడా సేవింగ్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మిగిలిన అమౌంట్ సేవ్ చేయడం కాకుండా సేవ్ చేశాక మిగిలిన అమౌంట్ని ఖర్చు చేయాలి. ఇలా అయితే ఒక ఫిక్స్డ్ సేవింగ్ అనే వాటికి గ్యారంటీ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇలా సేవింగ్లో మనకి ట్రాక్ చేస్తూ హెల్ప్ చేసే చాలా స్కీమ్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. చాలామంది మంత్లీ చిట్స్ వేస్తారు. నిజానికి నా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, నెలగానే లేదంటే నెల స్టార్టింగ్లో నాకు ఫోన్ చేసేసి, వెను ఇగో జీతం వచ్చేసింది, కొంచెం డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయినాయి, దానికి దీనికి ఇప్పుడు ఎమర్జెన్సీ
చిట్టి ఇప్పుడు నేను కట్టాలి, ఈ చిట్టి కట్టకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, కొంచెం డబ్బులు ఏమైనా అప్పుగా ఇవ్వగలుగుతావా అని నాకు అడతారు. నేను అంత చాలాసార్లు చెప్పిన, అవేవో నువ్వు జీతం రాగానే మిగతాకి నువ్వు ఖర్చులు పెట్టే కన్నా ఫస్ట్ నువ్వు ఎమర్జెన్సీ ఈ చిట్టో ఇట్లాంటిది ఏదైతే ఉందో ఫస్ట్ తొందరగా కట్టేసుకుంటే పని అయిపోతుంది కదా అని నేను చెప్పినప్పుడు అర్థం చేసుకోలే, కనీసం మీరన్నా అర్థం చేసుకోండి. ఫస్ట్ మీ డబ్బులు రాగానే ఇమీడియట్గా ఎమర్జెన్సీ లేదంటే చిట్స్ ఇలాంటివి ఏవైతే కట్టాల్సి ఉంటాయో ఫస్ట్ దానికి మీరు 100% మనీ అనేది కేటాయించండి. దాని తర్వాత మిగతా వాటిలకు మీ ఖర్చులకి మీరు కేటాయించుకోండి. చిన్న లాజిక్ దయచేసి మిస్ కాకండి. దీనికి రిజల్ట్స్ ఏంటో తెలుసా? ఇప్పుడు నేను చెప్పింది మీరు చేస్తే రిజల్ట్స్ ఏంటో తెలుసా? మిమ్మల్ని ఒకరి ముందు చేయి చాచకుండా చేస్తాయి. చిట్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మీకు మై పైసా అనే ఒక చిట్ యాప్ గురించి చెప్తాను. ఇందులో మీకు చిట్స్ కట్టడానికి వేరియస్ ప్లాన్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ గోల్స్ సెట్ చేసుకోవచ్చు. సో యాప్ని మన ఇన్కమ్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టుగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అండ్ ఆన్లైన్ కేవైసీ చేసుకొని మీరు ఇందులోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఈ యాప్ లైసెన్స్ బై ఇండియన్ గవర్నమెంట్. మీరు ఇక్కడ చేసే చిట్ ఇన్వెస్ట్మెంట్కి ఈజీ రిటర్న్స్ ఉంటాయి. అండ్ మీకు ఆప్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. యూ కెన్ ఈవెన్ బారో అమౌంట్ సో ఈజీలీ. ఈ యాప్లో చాలా సింపుల్ స్టెప్స్తో ఇన్వెస్ట్మెంట్ అండ్ రిటర్న్ చేయవచ్చు. ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, సో డౌన్లోడ్ మై పైసా యాప్ ఫ్రమ్ ప్లేస్టోర్. సింపుల్ స్టెప్స్తో లాగిన్ అవ్వచ్చు. హ్యావ్ ఏ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్ టైం. ఇంకో విషయం ఏమిటంటే, మీ ఫ్యూచర్ గురించి హోప్స్తో ఉంటే ఏ ఫామ్లో అయినా సరే దయచేసి సేవింగ్కి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. రెండు చేతులు జోడించమని చెప్తున్నాను, సేవింగ్కి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ మూడో పాయింట్ వచ్చేసి ట్రాక్ యువర్ మనీ. నిజానికి నేను చెప్పిన సెకండ్ టిప్ను ఫాలో అయ్యి మీలో చాలామంది ముందుగా సేవింగ్స్కే ప్రిఫరెన్స్ ఇచ్చినా కూడా మీరు ఆ స్పెండ్ చేయడానికి పెట్టుకున్న అమౌంట్ని ట్రాక్ చేయకపోతే ఇది కూడా ఒక మిస్టేకే అవుతుంది. ఎందుకంటే మన ఖర్చులు, మన మెయింటెనెన్స్, వీటిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటే ఆ లెక్కలు రాసుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఏమని తెలుసా, అరే నేను లాస్ట్ మంత్లో పెట్రోల్కి ఇంతగానో ఖర్చు పెట్టినానా, ఇక్కడ నుంచి ఇకపై నుంచి మిల్క్కి వెళ్ళినా, ఎస్ మిల్క్కి వెళ్ళినా, గల్లీ చివరిలో ఉన్న షాప్కి వెళ్ళినా, వాక్ చేస్తూనే వెళ్తానను, లేదంటే ఏంటి నేను బట్టలకి ఇంత ఖర్చు పెట్టానా, అమ్మో ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి నెక్స్ట్ మంత్ నుంచి, అలా ఎవ్రీ మంత్ రికార్డ్ చేస్తూ ఉంటే మీరు తక్కువ ఖర్చు పెట్టిన మంత్ ఎలా అయితే ఖర్చు పెట్టారో మిగతా నెలల్లో కూడా అలా జాగ్రత్తగా ఖర్చు పెట్టడానికి ఈ ట్రాకింగ్ సిస్టమ్ మీకు హెల్ప్ చేస్తుంది. సో అది మరి ఫ్రెండ్స్, నేను చెప్పిన మిస్టేక్స్ చిన్నగా అనిపిస్తున్నాయి కానీ అవి అవాయిడ్ చేస్తే రిజల్ట్ చాలా గొప్పగా వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ టిప్ ఫాలో అయ్యి ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేసి ఎంతమంది ఇకపై న్యూ సేవింగ్ పాలసీని ప్రాక్టీస్ చేస్తారో కమెంట్ బాక్స్లో నాకు దయచేసి చెప్పండి. ఎస్ ఇక్కడ నుంచి నేను న్యూ సేవింగ్ పాలసీస్ని నేను ప్రాక్టీస్ చేస్తాను, లేదంటే ఈ మూడు మిస్టేక్లకని ఇప్పటి వరకు మీరు ఎక్కువ ఏ మిస్టేక్ చేశారో అది కూడా కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి. నేను ఇప్పటి నుంచి ఈ మిస్టేక్ ఎక్కువ నేను చెయ్యను అని చెప్పేసి, సో నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా. నేను అవేర్నెస్ ఏదైతే మీకు ఇచ్చానో మీరు ఎంతమంది రియలైజ్ అయ్యి ఒక డిసిజన్ కమిట్మెంట్ తీసుకొని ఆ మిస్టేక్ని ఇప్పటి నుంచి చేయకుండా ఉంటారు. అండ్ కొంతమంది అలాంటి ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఉంటారు ఫ్రెండ్స్, దుబారా ఖర్చులు ఇట్లాంటివి తెలియకుండా చాలా వేస్ట్ అవుతారు. అలాంటి వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి కదా. మీ ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా ఇది షేర్ చేయండి కదా. చాలామంది ఈరోజు డబ్బుల కోసమే కదా కష్టపడుతున్నారు, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇందే మిస్టేక్స్ ఇస్తుంటే ఏం లాభం చెప్పండి, హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. సో అలాంటి వాళ్ళకి కూడా ఫ్యామిలీ మెంబర్స్లో, ఫ్రెండ్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఓకేనా. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే, ఎస్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.